ఓం నమో వెంకటేశాయ. ఇంటి గృహం నందున ఎటువంటి పూజలు చేస్తే ఎటువంటివి కలిసి వస్తాయనేది గురించి చెప్తున్నామండి. ఇంట్లో సుదర్శనం, ఏదైనా కష్టాలున్నా సుఖాలున్నా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వారు సుదర్శన యాగం లాంటివన్నీ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ గృహంలో వాస్తు పూజలు కానీ ఇలాంటివి చేసిన గృహప్రవేశం నాడు సుదర్శన యాగం అనేది చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఇంటి కూడా సుఖశాంతాలతో ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది, ఇంట్లో వాతావరణ శుభ సూచికలు చూపిస్తుంది. దానివల్ల మనకి ఎన్నో లాభాలు కూడా కలుగుతాయి. లాభాలంటే ధన లాభాలు కలుగుతాయి, బాగా ధనం బాగా కలుగుతుంది. అదేవిధంగా షాపుల్లో సుదర్శన యంత్రం పెట్టుకున్నా, మత్స యంత్రం పెట్టుకున్నా కూడా ఆ యొక్క లక్ష్మీ యంత్రము, సుదర్శన యంత్రము, మత్స యంత్రాలు పెట్టుకునే ఆ వ్యాపారాలు కూడా ఎంతో వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందమే కాదు, పై వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే అవకాశాలు కూడా కలుగుతాయి. ఇది చాలా మంచిది.